విజ్ఞాన శాస్త్ర భావాన్ని రాత రూపంలో ప్రదర్శించడం. శాస్త్ర పరిశోధనలో పరికల్పనలు కావచ్చు, ప్రశ్నించుకోవడం కావచ్చు, సమాచార సేకరణ కావచ్చు, ప్రయోగాలు నిర్వహించడం కావచ్చు, ఏదైనా సరే, ఏ ప్రక్రియ జరిగే సమయంలో అయినా సరే ప్రతి విషయాన్ని నమోదు చేసుకుంటూ వెళ్ళడం అనేది విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో అతి ముఖ్యమైనటువంటి భాగం. అనగా మనం రాసేటువంటి వివరణ మన పరిశోధనకు పూర్తిగా ఉపయోగపడుతూ విశ్లేషణాత్మకంగా శాస్త్రీయంగా మన పరిశోధన జరిగే విధంగా తోడ్పడుతుంది. ఇందులో ముఖ్యమైన అంశాలు: సమాచారాన్ని వర్ణిస్తూ రాయడం. అనగా మనం ఏదైనా ఒక వివరణ ఇవ్వదలుచుకున్నప్పుడు, ఒక వివరణ, ఒక విషయానికి సంబంధించిన వివరణ రాసే సమయంలో కొన్ని ఉదాహరణలతో వివరించడం లేదా ఏదైనా కథల రూపంలో వివరించడం ద్వారా సమాచారాన్ని వర్ణిస్తూ రాయగలుగుతాం. తద్వారా మన పరిశోధన సారాంశం చాలా చక్కగా ప్రదర్శితమవుతుంది. అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రాయడం. ఏదైనా ఒక సామాజిక అంశం లేదా పర్యావరణ అంశానికి సంబంధించిన విషయాన్ని పరిశోధన చేసే సమయంలో ఆ విషయానికి సంబంధించినటువంటి అంశాలను కవితల రూపంలో ప్రదర్శించవచ్చు, లేదా పద్యాల రూపంలో ప్రదర్శించవచ్చు, లేదా ఏదైనా లేఖల రూపంలో ప్రదర్శించవచ్చు. ఒక ఉదాహరణ తీసుకుందాం. జల సంరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి? నీటి యొక్క ఆవశ్యకత ఏమిటి? నీరు లేకపోతే జరిగే నష్టం గురించి, జల సంరక్షణకు తీసుకోగలిగినటువంటి చర్యల గురించి ఒక చక్కటి పాట. సో ఈ విధంగా మన అభిప్రాయాన్ని, మన పరిశోధనకు సంబంధించిన అభిప్రాయాన్ని కవితలు, పద్యాలు, లేఖల రూపంలో ప్రదర్శించడం వలన చాలా చక్కగా అది అందరికీ అవగతమవుతుంది. గణాంకాల రూపంలో రాయడం. ఏదైనా సమాచారాన్ని సేకరించినప్పుడు, గణాంకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించినప్పుడు వాటిని ఎలా ప్రదర్శించాలి? ఉదాహరణకు ఒక గ్రాఫ్ రూపంలో మనం రాయొచ్చు. గ్రాఫ్ రూపంలో రాయగలిగినటువంటి సమాచారానికి ఒక ఉదాహరణ ఉష్ణోగ్రతకు, కిరణజన్య సంయోగక్రియ రేటుకు మధ్య సంబంధాన్ని వివరించడం. చక్కగా గ్రాఫ్ రూపంలో దాన్ని ప్రదర్శించడం వలన, అంటే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కిరణజన్య సంయోగక్రియ రేటు ఎంత ఉంది, అలాగే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద, 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద. సో చాలా సులభంగా ఈ గ్రాఫ్ను విశ్లేషించడం ద్వారా కిరణజన్య సంయోగక్రియ రేటు ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతూ వెళ్తుంది. ఒక స్థానంలో అనగా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఆ యొక్క కిరణజన్య సంయోగక్రియ రేటు నిలకడగా ఉండి, తదుపరి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గిపోతుంది అని చాలా చక్కగా ఈ గ్రాఫ్ ద్వారా విశ్లేషించగలుగుతాం. కనుక మనం సేకరించినటువంటి సమాచారాన్ని గ్రాఫ్ రూపంలో ప్రదర్శించగలిగితే చక్కటి విశ్లేషణను రాబట్టగలుగుతాం. అలాగే చార్ట్ రూపంలో రాసినటువంటి సమాచారాన్ని, ఎటువంటి సమాచారాన్ని మనం రాయగలుగుతాం? ముఖ్యంగా జలవనరులు, మనం ఉపయోగించుకున్నటువంటి జలవనరులు యొక్క శాతం మన భూమిపైన ఎంత ఉంది అని ప్రదర్శించేటువంటి పై చార్ట్. భూగర్భ జలం 43%, కాలువలు 37%, చెరువులు 15%, ఇతర వనరులు 5%. ఈ 43, 37, 15, 5 అనే గణాంకాలు ఇవ్వడంతో పాటు చార్ట్ను చూపించడం ద్వారా మనం చక్కగా ఏ నీటి శాతం మనకు, ఏ వనరు మనకు అధిక లభ్యత ఉంది అనే విషయాన్ని మనం సులభంగా విశ్లేషించగలుగుతాం. ఈ విధంగా గణాంకాల రూపంలో కూడా మన విజ్ఞాన శాస్త్ర పరిశోధన విషయాలను మనం ప్రదర్శించగలగాలి. మన పరిశోధనకు సంబంధించిన అంశాలను శాస్త్రీయంగా, వివరణాత్మకంగా, గణాంకాలతో కూడిన విశ్లేషణతో చక్కగా ప్రదర్శించగలిగితే మన పరిశోధన నిత్య నూతనంగా సాగుతుంది, నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుంది.